హాయ్ ఫ్రెండ్స్ చంద్రయాన్ త్రీ విజయవంతం అయ్యింది తర్వాత ఏంటి ఇది ప్రశ్న అంతే కదా ఎస్ అతి తక్కువ ఖర్చుతో అద్భుతాలు సృష్టిస్తోంది భారతదేశం సో ఇస్రోకు మరిన్ని డబ్బులు ఇంతకు ముందే శాంక్షన్ అయ్యాయండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్రో ఇప్పటికే చాలా చాలా కీలకమైన ప్రకటన చేసింది ఒక పక్క చంద్రయాన్ త్రీ మిషన్ విక్రమ్ ల్యాండర్ దిగడాన్ని ఎంజాయ్ చేస్తూనే మేము రిలాక్స్ అవ్వలేదు తర్వాత సూర్యుని రహస్యాలను కనుక్కోబోతున్నాము అని ఇస్రో ప్రకటన విడుదల చేసింది ఈసారి సూర్యునిపై ఎక్కుబెట్టింది తన అస్త్రాన్ని అంటే అస్త్రాన్ని ఎక్కువెట్టడం అంటే సూర్యుని ఏదో చేయడం అని కాదండి పరిశోధనాస్త్రము అని చెప్పి అందాం దాని పేరు ఆదిత్య వన్ ప్రాజెక్టు సన్ మిషన్ అనే ప్రయోగం అనుకోండి ఇది ఒక రకంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు ప్రకటించారు సెప్టెంబర్ మొదటి వారంలో ఆదిత్య ఎల్వన్ ప్రయోగం స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఆయన చెప్పారు అంటే ఇంకొక వారం రోజుల తర్వాత ఆదిత్య ఎల్వన్ ప్రయోగం పారలల్ చాలా పెద్ద టీమ్ తో స్టార్ట్ చేయబోతున్నారండి ఆదిత్య ఎల్వన్ ఇస్రో సన్ మిషన్ ప్రయోగంలో కరోనోగ్రఫీ స్పేస్ క్రాఫ్ట్ను భూమికి సూర్యునికి మధ్య వన్ పాయింట్ చుట్టూ ఒక హాలో ఆర్బిట్ లోకి వెళ్లేలాగా చేస్తారు సూర్యుని యొక్క వాతావరణము సూర్యుని యొక్క అయస్కాంత తుఫానులు సూర్యుని మీద తుఫానులు వస్తూ ఉంటాయి సూర్యుని మీద పదార్థం ప్లాస్మా రూపంలో ఉంటుంది మీలో సైన్స్ చదువుకున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది అది ఘన పదార్థము కాదు వాయు పదార్థము కాదు ద్రవపదార్థము కాదు ఫోర్త్ స్టేట్ అనమాట ఫోర్త్ స్టేట్ ఆఫ్ ద మ్యాటర్ ప్లాస్మా రూపంలో ఉంటుంది నిరంతరం సూర్యుడి లోపల ఒక రసాయన చర్య జరుగుతుంది తెలుగులో దాన్ని కేంద్ర సంలీనము అంటారు ఇంగ్లీష్లో దాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అని చెప్పి పిలుస్తారు రెండు భార రహిత కేంద్రాలు సమ్మిళితమయ్యి ఒక భారమైన ఒక కేంద్రకాన్ని ఏర్పాటు చేస్తాయి తయారు చేస్తాయి దాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అని చెప్పి పిలుస్తారు కేంద్ర సంలీనము అని సూర్యునిలో ఆ చర్య జరుగుతుంది దాని మీద మరింత పరిశోధనలు చేస్తారు సూర్యునిలో నిరంతరం అయస్కాంత తుఫానులు సౌర అయస్కాంత తుఫానులు వెలువడుతూ ఉంటాయి ఎందుకు వెలువడుతున్నాయి ఏం జరుగుతుంది భూమి భూమి చుట్టూ ఉన్న పర్యావరణం మీద ఆ అయస్కాంత తుఫాన్ల యొక్క ప్రభావం ఎంతుంటుంది భవిష్యత్తులో ఏం జరగబోతోంది భూమి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి టెక్నికల్ గా ఇవన్నీ కూడా అధ్యయనం చేయబోతోందండి ఆదిత్య ఎల్వన్ మిషన్ అయితే ఇస్రో ఈ స్పేస్ క్రాఫ్ట్ ను భారతదేశంలోని ఎన్నో పరిశోధనా సంస్థల సహకారంతో తయారు చేయబోతోంది పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ సెవెన్ ద్వారా షార్ శ్రీహరికోట నుంచే ఈ ప్రయోగం ప్రారంభం అవబోతోంది ఐదు సంవత్సరాల లక్ష్యం పెట్టుకున్నారండి ఆదిత్య ఎల్ వన్ సన్ మిషన్ కొనసాగుతుంది ఇది ప్రస్తుతం ఇస్రో వెలువరించినటువంటి ప్రకటన అంతేకాదు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చంద్రయాన్ త్రీ మిషన్ సక్సెస్ అయినప్పుడు ఆయన హిందీలో ఉపన్యాసం ఇస్తూ అందులో ఆయన చెప్పారు మేము చంద్రునితో ఆగడం లేదు సూర్యుని దగ్గరికి కూడా వెళ్తున్నాం ఆదిత్య వన్ మిషన్ ప్రారంభమోతోంది అన్నారు అంటే ఏంటి కేంద్ర ప్రభుత్వం ఈ పాటికే దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయించింది విడుదల చేసిందండి సో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆ స్థాయిలో వాల్యూ ఇస్తున్నారు అంతేకాదు అంతకుముందు నరేంద్ర మోడీ గారు యుఎస్ఏ వెళ్ళినప్పుడు యుఎస్ఏ చేస్తున్న ఆర్టమిస్ అంటే చంద్రుడి మీదకి మనుషుల్ని దింపాలి అన్న ప్రయోగానికి సంబంధించి చేరారు అందులో సైన్ చేశారు మోడీ గారు రష్యా జాయిన్ అవ్వలేదు యుఎస్ఏ చేస్తున్న ఆర్టిమిస్ట్లో మన భారతదేశం పైన ఉన్న ఎరచొక్క దేశం జాయిన్ అవ్వలేదు బట్ భారతదేశం జాయిన్ అయ్యింది మేము సహాయం చేస్తాము మేము చేయగలిగే సహాయం మేం చేస్తాం మీకు అని చెప్పి సో ఇట్లా వివిధ దేశాలతో స్నేహ సంబంధాలను ఏర్పాటు చేసుకోవడానికి కూడా అంతరిక్ష రంగాన్ని విజయవంతంగా ఉపయోగిస్తున్నారు మోడీ గారు ఆయన కోసం కాదండి భారతదేశం కోసం సో ఆదిత్య ఎల్ వన్ మిషన్కు మనం కూడా ఆల్ ద బెస్ట్ చెప్దాం అది విషయం ధన్యవాదాలు